మెడికల్పట్నంలోని ఉరవకొండ రోడ్డులో ఉన్న రెండు ఎరువుల దుకాణాలు ఒక ఎరువుల దుకాణం గౌడంలో మెడికల్ స్టోర్ ఒక ఇంటిలో చోరీకి పాల్పడ్డారు చోరులు. అర్ధరాత్రి సమయంలో దుండగులు దుకాణాల తాళాలను పగలకొట్టి చోరీకి పాల్పడ్డారు. నరసింహ ఎరువుల దుకాణంలో 10,000 విలువ చేసే రసాయన ఎరువులను దొంగిలించారు. అలాగే జీవనిశ్రీ మెడికల్ స్టోర్ తాళాలు పగలకొట్టి లోపల ప్రవేశించి నగదు బాక్స్ దొంగిలించారు. మన గ్రోమోర్ ఎరువుల దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. తాళాలు వేసిన ఇంటిని టార్గెట్ చేసిన దుండగులు ఇంట్లోకి ప్రవేశించి బీరువారు బదలు కొట్టారు. అందులో నగదు లేకపోవడంతో వెనుదిరిగారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న మత్స్యకారులు గమనించి కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన ప్రదేశాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాంతోపాటు పట్టి అడ్డం పెట్టినారు. అడ్డం పెట్టి దాన్ని లోపల దూరాన్ని ట్రై చేశారు. లోపల వ్యక్తి పోయినా ఉంది, కానీ ఆ మనిషి బయట వ్యక్తులు అరకడంతో బయట వచ్చి దీనికి పారిపోయినాడు. ఎన్ని షాపులు ఉన్నా మీ వెన్నున్న షాప్ మాకు వచ్చేసి గోడని కూడా ఒకటి ఉంది. ఆ గోడని కూడా అసలు దాన్ని చిలికి ఎంత మొత్తం పగలగొట్టేసినారు. పగలగొట్టి లోపల దూరినారు తెలీదు. ఎవరు ఏమైనా తీసుకుంటే నాకు అయితే తీసుకుండొచ్చు. ఒకసారి మేము చెక్ చేసుకోవాలా. దాంతోపాటు ఇక్కడ ఫర్టిలైజర్ కొన్ని ఇంకో షాప్ తీసినారంట. దాంట్లో తీసింది దాంట్లో కొరాజన్ బాటిల్ 20 బాటిల్ 20,000 క్యాష్ ఏమో తీసినారంట. దాంతోపాటు మెడికల్ షాప్లో కూడా చోరీకి ప్రయత్నించారు, కానీ అక్కడ డబ్బులు దొరకలేదు. మనం దొరికినాయేమో బాక్స్ అయితే తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడే వచ్చి మెడికల్ కార్డ్ వచ్చి పెట్టిపోయినారు. మీ పేరు? నా పేరు ప్రకాష్. నా పేరు మల్లికార్జున. మేము అనంతపురికి సాయంత్రం 7 గంటలకు బయలుదేరిపోయినాము. రాత్రి 1 గంటప్పుడు మా బీరువాళ్ళు పగలగొట్టి ఇంటి బీగాలు పగలగొట్టి పోయినారు. ఏమి దొరకలేదు, వెళ్ళిపోయారు.